Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏం బాబు మరీ అన్ని అబద్ధాల? అమరావతి విషయంలో తమ్ముళ్ళు చాలా అబద్ధాలు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుతో జగన్మోహన్ రెడ్డి విభేదించడంతో తమ్ముళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయినట్లుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. లోకేష్ మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని అప్పట్లో పార్లమెంటు ఆమోదించిందని చెప్పేశారు. అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో అసలు చర్చ జరగలేదు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారంతే. తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానించుకున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అంతేకాని రాజధానిగా అమరావతిని ఆమోదించమని అప్పట్లో చంద్రబాబు పార్లమెంటు ఆమోదానికి పంపింది లేదు. పార్లమెంటు ఆమోదించింది లేదు. అమరావతి రాజధానిగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి సమాచారం మాత్రమే ఇచ్చారంతే. కేంద్రం అనుమతి ఎందుకు తీసుకోలేదంటే రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఏమీ లేదు కాబట్టే. అందరికీ తెలిసిన విషయంపైన లోకేష్ చాలా తేలిగ్గా అబద్ధం చెప్పేయడమే ఆశ్చర్యంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమైనా పదే పదే తప్పుడు మాటలు చెప్పడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు వ్యాఖ్యలైతే మరీ విచిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఎంపికపై అప్పటి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ రిపోర్టుకే తమ ప్రభుత్వం కట్టుబడి అమరావతిని రాజధానిగా ప్రకటించినట్లు అచ్చెన్న చెప్పారు. నిజానికి కమిటీ పర్యటనలో ఉండగానే ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తాను ముఖ్యమంత్రి కాగానే శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు పట్టించుకోలేదు. కమిటీ రిపోర్టును పక్కన పడేశారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కాదని తాను సొంతంగా వ్యాపారస్తులతో మరో కమిటీని నియమించుకున్నారు. తన కమిటీతో తనకు కావలసినట్లుగా రిపోర్టు తెప్పించుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారు. ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు. తమకు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని అధికారులు సహాయ నిరాకరణ చేసినట్లుగా శివరామకృష్ణన్ తన రిపోర్టులో స్పష్టంగా డిసెంట్ కూడా రాశారు. అందరికీ తెలిసిన విషయాలపైన కూడా తమ్ముళ్ళు ఇన్ని అబద్ధాలు చెబితే ఎలాగా?